ఏడాదిలో చివరి సూర్యగ్రహణం ఏర్పడింది 6 గంటల 30 నిమిషాలకు ఇది ముగియనుంది అంటే దాదాపుగా గంట 25 నిమిషాల పాటు మన దేశంలో కనువిందు చేయనుంది సూర్యగ్రహణం ఆసియా ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కూడా ఇది కనిపిస్తోంది అయితే ప్రాంతాన్ని బట్టి సూర్యగ్రహణం సమయం కొద్ది అటు ఇటుగా ఉంటుంది రైట్ సూర్య గ్రహణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ వైజాగ్ నుంచి మనకి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాయి సుధీర్ సూర్య గ్రహణాన్ని చూడడానికి అక్కడికి జనాలు ఏ విధంగా రావడం జరిగింది అలాగే సూర్య గ్రహణాన్ని చూడడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్షయ విశాఖ జిల్లాలో సూర్య గ్రహణం ప్రభావంతో ఆలయాలన్నీ కూడా పూర్తిగా బోసిపోయాయి ఉదయం నుంచి కూడా ఉదయం పూజల అనంతరం కూడా ఆలయాలన్నింటిని కూడా పూర్తిగా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ సూర్యగ్రహణం కారణంగా భక్తులకి మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిని కూడా దర్శనాలు నిలిపివేశారు సాయంత్రం సంప్రోక్షణ అనంతరం స్వామి అమ్మవారి దర్శనం గాని స్వామివారి దర్శనం గాని చేస్తారని ఇక్కడ పండితులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా సింహాద్రి అప్పన్నకు ఎంతో ఫేమస్ అయిన టెంపుల్ ఆ సింహాద్రి అప్పన్నకు సంబంధించి నిత్యం దర్శనాలకు వేలాది మంది తరలి వస్తూ ఉంటారు అయితే ఏదైతే దీపావళి తర్వాత రోజు నుంచి ఎప్పుడూ రెగ్యులర్ గా కార్తీక మాసం ప్రారంభమవుతూ ఉంటుంది కార్తీక మాసంలో ఏదైతే అప్పన్న దర్శనానికి భారీగా తరలి వస్తారు కానీ ఈసారి కార్తీక మాసం తర్వాత రోజు ఏదైతే దీపావళి తర్వాత రోజు ఈ సూర్యగ్రహణం రావడంతో పూర్తి స్థాయిలో ఎక్కడ సింహాద్రి అప్పన్న ఆలయాన్ని కూడా మూసివేసిన సిచ్యువేషన్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాలన్నీ కూడా ఉదయం నుంచే ఉదయం 10 లోపే మూసేశారు ఉదయం స్వామివారికి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం ఏదైతే గ్రహణం 5 కొన్ని ప్రాంతాలను బట్టి దేశవ్యాప్తంగా ప్రాంతాలను బట్టి 5:05 నుంచి 6:30 వరకు కూడా కొనసాగుతుందని ఇప్పటికే చెప్తున్నారు దానికి తగ్గట్లుగానే ఇటు ఆలయ నిర్వాహకులు కానీ అదేవిధంగా అధికారులు పండితులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కానీ ఇటు సూర్యగ్రహణం ఇప్పటికే స్టార్ట్ కావడంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యగ్రహణానికి చాలా నిష్ట ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగానే ఎక్కువగా ఇక్కడ పబ్లిక్ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ మనకు కనిపిస్తున్నారు పూర్తి స్థాయిలో ఇళ్లకు చాలా మంది ఇళ్లకే పరిమితమైన పరిస్థితి ఎక్కడో అక్కడక్కడ బయటకు వస్తున్నారు తప్ప పెద్దవారు కానీ ముసలివాళ్ళు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎక్కడ బయటకు వస్తున్న పరిస్థితి లేదు కానీ ఆలయాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు సంప్రోక్షణ అనంతరం ఏదైతే గ్రహణం వీడిన తర్వాత సంప్రోక్షణ అనంతరం మాత్రమే భక్తులకు కానీ సామాన్యులకు దర్శనానికి అనుమతిస్తామని ఇటు ఆలయ అధికారులు చెప్తున్నారు పండితులు చెప్తున్నారు ఉదయం ఆలయాన్ని క్లోజ్ చేసేశారు ఆలయాన్ని క్లోజ్ చేసిన తర్వాత గ్రహణం వీడిన తర్వాత వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించి తర్వాత విగ్రహాలకి ఏదైతే ఉత్సవ విగ్రహాలకి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రపరిచి తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్తున్నారు ఈ దేశవ్యాప్తంగా మొదలైన సూర్యగ్రహణం వివిధ ప్రాంతాల్లో టైంను బట్టి కొన్ని నిమిషాలు టైం వ్యవధిలో అటు ఇటుగా ఉంటుంది అంటే 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉంటాయి ఇది ఆఖరి సూర్యగ్రహణం మామూలుగా అయితే ఈ రోజు దీపావళి అని ముందుగా ప్రకటించినప్పటికీ కూడా సూర్యగ్రహణం రోజు అమావాస్య రావడంతో ముందు రోజే లక్ష్మీ పూజ దీపావళి కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు నుంచి దీపావళి తర్వాత రోజు నుంచి 4 రోజుల పాటు కార్తీక మాసం కార్యక్రమం నిర్వహించుంటుంది కార్తీక మాసం హిందువులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు కానీ ఈ రోజు గ్రహణం రావడంతో రేపటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా కూడా రేపటి నుంచి కార్తీక మాసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు చూసుకోవచ్చు మనం ఆలయం అంతా కూడా మామూలుగా దీపావళి తర్వాత రోజు కార్తీక మాసంలో ఫుల్ రష్ గా కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా కనక మహాలక్ష్మి టెంపుల్ వైజాగ్ లోనే ఎంతో ఫేమస్ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి ఎప్పుడు రెగ్యులర్ గా దర్శనాలకు వస్తూ ఉంటారు కానీ ఈ రోజు పూర్తిగా మొత్తం సూర్యగ్రహణం కారణంగా మూసివేశామని ఉదయం నుంచి ప్రకటించారు దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు గుడి లోపలికి కనక మహాలక్ష్మి టెంపుల్ లోపలికి ఎవరిని అనుమతించమని ఇప్పటికే చెప్తున్నారు కానీ 6:30 తర్వాత మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మాత్రమే భక్తుల్ని కానీ సామాన్యుల్ని కానీ అనుమతిస్తామని చెప్తున్నారు గ్రహణం సందర్భంగా ఎవరు ఇటు గర్భిణీ స్త్రీలు ముసలివాళ్ళు ఇతరులు చిన్నపిల్లలు ఎవరు బయటికి రావద్దని ఇటు పండితులు చెప్పిన సిచ్యువేషన్ తర్వాత మాత్రమే 6:30 తర్వాత మాత్రమే భక్తులకి దర్శనానికి అనుమతిస్తామని చెప్తున్నారు అక్షయ అంటే సంప్రోక్షణ తర్వాత ఇవాళ భక్తుల్ని అలౌ చేసే అవకాశం ఉందంటారా అప్పన్న దర్శనానికి
సూర్యగ్రహణాన్ని నేరుగా చూడొద్దు, బ్లాక్ ఫిల్మ్, బ్లాక్ పాలిమర్ వంటివి ఉపయోగించి చూడాలి. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్షలోకి రావడంతో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్నింటిని కూడా మూసివేయడం జరిగింది. కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సూర్యగ్రహణం అనంతరం సంప్రోక్షణ చేసిన తర్వాతనే దేవాలయాలు మళ్ళీ తెరుచుకోనున్నాయి. అలాగే స్వామి అమ్మవార్ల దర్శనాలు కూడా యథావిధిగా జరుగుతూ ఉంటాయి. చంద్రుడి ముఖం సూర్యుడికి ఎదురుగా వచ్చినప్పుడే సూర్యకిరణాలు భూమిని తాకవు. చంద్రుడు అడ్డుపడతాడు. భూమి, సూర్యుడు మధ్య కక్షలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చంద్రుడి నీడ భూమిపై పట్టాన్ని సూర్యగ్రహణంగా చెబుతారు. ఇది ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. అయితే ఇవి 15 రోజుల వ్యవధిలోనే వచ్చాయి. ఇప్పుడు కూడా 2 వారాల వ్యవధిలో సూర్య చంద్ర గ్రహణాలు వచ్చాయి. ఇవాళ సూర్యగ్రహణం ఏర్పడితే నవంబర్ 8న, అంటే కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే సూర్యగ్రహణాన్ని చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో సూర్యగ్రహణాన్ని చూడడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా సూర్యగ్రహణాన్ని చూసి అక్కడ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఇంతకుముందు మనం చూసాం. అలాగే కొంతమంది సూర్యగ్రహణం రోజు బయటకు రాకూడదు అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. బ్లాక్ ఫిల్మ్ ద్వారానే మనం సూర్యగ్రహణాన్ని చూడొచ్చు. ఇక సూర్యగ్రహణంలో ఆరంభం, గరిష్ట ముగింపు అనే 3 భాగాలుంటాయి. గ్రహణం ఆరంభంలో చంద్రుడు సూర్యుడు డిస్క్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలోని అధిక భాగాన్ని చంద్రుడి నీడ కప్పేస్తుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష నుంచి చంద్రుడు పక్కకి జరుగుతాడు. ఇలాంటి పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడాలంటే మరొక 10 ఏళ్ళు ఆగాల్సిందే. 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది గంట 45 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత 2025 మార్చి 29న మరొక గ్రహణం ఏర్పడుతున్నా మన దేశంలో అది కనిపించదు. 2027 ఆగస్టు 2 మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని, ఇది దేశవ్యాప్తంగా దర్శనమిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, ముసిరివాళ్ళు, చిన్నపిల్లలు సూర్యగ్రహణాన్ని చూడకూడదు అని కొందరు చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే చిన్నపిల్లలతో సహా సూర్యగ్రహణాన్ని చూడడానికి ఆసక్తి కలిగిస్తున్నారు.